అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తికి ఇక్కడికి మన పార్టీ ఆఫీస్లో మాదైన ప్రాంగణంలోకి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. చిన్నప్పటి నుంచి నేను పేరు కోసం పాకులాడలేదు, డబ్బుల కోసం పాకులాడలేదు, మానవత్వం చచ్చిపోకూడదని చెప్పి నాదైన ప్రయత్నం నేను చేసేవాడు. నేను ఒకరోజు నా పార్టీ పెడతాను కానీ హీరో అవుతానని నేను ఏ రోజు ఆలోచించలేదు. నాకు తెలియదు అలా అవుతానని కూడా, అంత శక్తి ఉందని నా గురించి నేను ఎప్పుడు అనుకోలేదు. నేను వ్యక్తిగతంగా ఓడిపోవడానికి సిద్ధపడతాను కానీ విలువలను చంపుకోవడానికి అయితే నేను సిద్ధపడ్డాను. చాలామందికి జనరల్గా ఏముంటుందంటే ఎక్కడో దూరంగా ఉంటాడు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నాకు చెప్పాలని తపన పడుతూ ఉంటాను. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు తెలియట్లేదు, మీ క్షేత్రస్థాయిలో చెప్పాలంటే. అలాంటి వారందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎక్కడో మారుమూల ఒక ఆవేదన, ఒక బాధ నన్ను పాట అంటే అవి తెలియకపోతే నేను ఎందుకు రాజకీయాల్లోకి వస్తాను? ఆ బాధ ఆవేదన ఎక్కడో నేను ఇంద్రభవనాల్లో కూర్చోనో లేదంటే సుఖాల్లో కూర్చొని నేను పార్టీ స్థాపించలేదు. చాలా కష్టాలు చూసిన వాడిని. ఎక్కడో మారుమూల ఎవరికి సంబంధం లేకుండా ఒక ఇంట్లో రూమ్లో కూర్చున్నా కానీ ఎక్కడో ఆదిలాబాద్లో, ఎక్కడో శ్రీకాకుళం, లేదంటే ఇంకొక దేశంలో ఎక్కడో ఒక మనిషికి అన్యాయం జరుగుతుంటే బాధపడేవాడిని. ఆవేదన నేను రాజకీయాల్లో తీసుకొచ్చింది, అదే నన్ను పార్టీ పెట్టనిచ్చింది. ఈరోజు మనం పార్టీ గెలుపులో కలుసుకోలేదు, మనం ఓడిపోయిన తర్వాత కలుసుకుంటున్నాం. మనం ఓటమి తర్వాత ఇంగ్లీష్లో నేను రెండు మూడు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ఈ మాట, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. అంటే ప్రతికూల పరిస్థితులు మనిషి తాలూకు వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తాయి. ఈరోజు మనం అనుకూల పరిస్థితుల్లో లేం, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతికూల పరిస్థితులు ఎంతమంది కలిసి రావటం, మేమందరం ఒకటే అని చెప్పటం, ఇది మన విజయం, ఇది బలమైన విజయం. గెలుపులో ఎవరు మన వాళ్ళ తెలియదు, మనకి ఓటమిలో తెలుస్తాయి వీళ్ళు మన వాళ్ళే కాదని. ఇందాక అన్నయ్య నాగబాబు గారు చెప్తున్నప్పుడు నేను ఎవరిని పర్మిషన్ అడగలేదు పార్టీ పెట్టడానికి, ఇంట్లో ఎవరిని అడగలేదు పర్మిషన్, ఎందుకంటే మా నాన్నగారిని అడిగి, మా అమ్మని అడిగి, మా అక్క చెల్లెల్ని అడిగి నన్ను పాలిటిక్స్లో అవి తీసుకురాలేదు. రోడ్డు మీద పడుకున్న వాళ్ళు, అన్యాయం గురవుతున్న విద్యార్థులు, లేదంటే ఆడపడుచుల ఆవేదన, ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితం జరిగే ఒక రాంగ్ పాలసీ ఈ రోజున మనల్ని దెబ్బగొట్టడాలు, ఇవన్నీ నా ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే నేను రాజకీయాల్లోకి రాలా, నాకు సంబంధం లేని వాళ్ళకి అన్యాయం జరిగితే అది నన్ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది, అది ఆహ్వానించింది. ఎవరు నాయకులకి ఎదగాలి అంటే బాధ్యతలు ఎవరు చెప్పరు మనకి, నన్ను ఎవరు చెప్పలేదు నాకు, నువ్వు పార్టీ పెట్టు నువ్వు బాధ్యతలు తీసుకోమని. ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ చిన్నపాటి సౌకర్యం, మనం తిట్టుకోవడానికి చాలా పరిస్థితులు ఉన్నాయి, కానీ ఈ దేశం, భారతదేశం అనేది చాలామంది త్యాగాల ఫలితం. అది అందరూ అనామకులుగా చచ్చిపోయారు. గొప్ప గొప్ప నాయకులు మనకి జాతీయ ఎజెండా చేసిన పింగళి వెంకయ్య గారు, ఆయన ఎలా చనిపోయారంటే పాపం ఆయనకి దారిద్ర్యంతో చనిపోయారు. అంటే అలాంటి వ్యక్తుల త్యాగాల ఫలితం ఈ దేశం. ఇది నేను చదువుతానో లేదంటే మనుషుల్ని చూస్తానో చిన్నప్పటి నుంచి, చాలామందికి నేను యాక్టర్గా తెలుసుండొచ్చు, నాకు నిజంగా నాకు నటన నాకు నేను కోరుకుంటే రాలేదు, అది నాకు జరిగింది. బట్ నాకు ఏ పని ఇచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా చేస్తున్నా. లోపల ఉంది మటుకు నాకు రాజకీయం, నేను రాజకీయవేత్తను నాకు తెలియదు, కానీ నేను సాటి మనిషి బాధపడితే నేను బాధపడతాను, సాటి మనిషికి ఏడుపు ఉంటే నాకు ఏడుపు ఉంటుంది. నాకు మీరు సకల భోగాలు ఇవ్వండి, కోట్లు సంపాదన ఉంది, ఇవన్నీ ఇంత మాటలు పడక్కర్లేదు. నేను ఇవన్నీ నేను ఆలోచించకుండా వచ్చానా రాజకీయాల్లోకి, ఇవన్నీ తెలియకుండా వచ్చానా? ఒకవేళ నేను కూడా ఓడిపోతే ఇవన్నీ ఆలోచించకుండా వచ్చుంటానా? అన్నీ ఆలోచించి నేను కూడా సమూలంగా దెబ్బతిని అసలు నేను నా చివరి శ్వాస వరకు ఉండగలనా లేదా, అది కూడా ఏంటి? అంతకుముందు మనం 2009 పార్టీ పెట్టిన తర్వాత దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ ఇంకోసారి పార్టీ పెట్టడం అంటే అది దుస్సాహసమే. అది ఒక్కోసారి అంటే దుస్సాహసం అనే నెగిటివ్ పదం ఎందుకు వాడుతున్నాను చూసేవాళ్ళకి అలా ఉంటుంది. నాకు మటుకు ఇది చాలా అవసరం అనిపించింది. ఒకరు లక్ష్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళకపోతే నమ్మకం పోతే, నేను ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాను పార్టీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అందరూ ఏం చూస్తారు, రాష్ట్ర విభజన చూస్తారు, జరిగిపోయింది ఇవి వచ్చినాయి. నేను ఎలా చూస్తాను, అసలు మూల కారణాలు ఎదుగుతాను. నేను చిన్నప్పుడు ఎప్పుడో నేను 10వ తరగతిలో నా స్నేహితుడిని నెల్లూరులో చదువుతుండే, నువ్వు ఆంధ్రావడం చెప్పి కొట్టి పంపించేసిన రోజు నుంచి నాకు గుర్తుంటుంది.
అంటే ఎప్పుడు ఒక జనరేషన్ చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్ పడతాయి. అలాగే ఈరోజు చేస్తున్న చాలా తప్పుడు పాలసీస్ అన్నీ ఈరోజు మనం తెలియకపోవచ్చు, మనం ఏం కోల్పోతున్నాం, ఏం దెబ్బతింటున్నాం అని. దానికి ఫలితం ఇంకా పుట్టబోయే బిడ్డలో వాళ్ళకు ఉంటుంది. ఈరోజు మన గోదావరి జిల్లాకి తీసుకుంటే మొత్తం గోదావరి పాడుతూ ఉంటుంది, కానీ నీళ్లు మటుకు ప్లాస్టిక్ బాటిల్స్తో తాగాలి కంపెనీలకి. గోదావరి పాడుతూ ఉంటుంది, తాగలేని నీళ్లు. స్నానం మనం చేద్దామంటే 40 అడుగులు పడే నీళ్లు ఉన్నా కానీ కలుషితమైన నీళ్లు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకో 25 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉంటుందో మనం ఎవరు ఊహించుకోలేము. నేను ఈ రోజుకి నా పోరాటం కాదు, నేను నా పోరాటం వచ్చే పుట్టబోయే ఇంకా పుట్టబోతున్న బిడ్డల కోసం నా పోరాటం తప్ప. అలాంటి నేను ఒక ఓటమి నన్ను కుంగదీస్తా, ఒక అపజయం నన్ను వెనక్కి పంపిస్తా, ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా 10 అడుగు ఇంకా బలంగా అడిగేస్తాను. నాకు మొన్న ఎవరో ఇంటర్వ్యూకి అడుగుతూ నాకు క్వశ్చనేర్ పంపించారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా, 2024 మీ పార్టీ ఉంటుంది, అసలు మీరు ఉంటారని అడిగితే నాకు మనసులో ఏమనిపించిందంటే, నా మొదటి సినిమా ఫెయిల్ అయిపోయిన తర్వాత అసలు నువ్వు ఎప్పటికైనా సరే హీరో అవుతావా, నువ్వు సూపర్ స్టార్డమ్ వస్తాంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాను నేను వాళ్ళకి. అలాగే ఈరోజు ఓడిపోయిన తర్వాత నేను ఏం సమాధానం చెప్పగలను వీటన్నిటికంటే, నేను పని చేసుకుంటూ వెళ్తాను. పని చేసుకుంటాం చేయడం తెలుసు తప్ప నాకు పారిపోవడం తెలియదు, నాకు వెనక్కి వెళ్ళడం తెలియదు నాకు. ఎందుకంటే నాకు అన్నీ బ్రిడ్జెస్ అన్ని కాల్చుకొని వచ్చిన వాడిని. ఇందాక మన కనకరాజసూరి గారు మాట్లాడుతుంటే, నా సౌకర్యం కోసమే రాజకీయాలు, నా వ్యక్తిగతం కోసమే రాజకీయాలు అయితే అసలు నేను పార్టీ పెట్టక్కర్లేదు. ప్రధానమంత్రి గారు తెలుసు నాకు, జాతీయ స్థాయి నాయకులు తెలుసు. నా స్టార్డమ్ని నేను మీకు వాడతాను, నా గుర్తింపు ఇవ్వండి అంటే నేను అసలు ఇంత శ్రమ పడక్కర్ల. ఎవరెవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు, అపహాస్యం పడాల్సిన అవసరం లేదు. కానీ నేను చేస్తుంది నా ఒక్కడి కోసం చేయట్లేదు. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా మన భావితరాల అవసరాల కోసం నేను పనిచేస్తున్నాను. అంతేగాని నా వ్యక్తిగతం కోసం అయితే అసలు నేను ఇంత శ్రమ పడక్కర్లేదు. ఇక్కడ ఆఫీసులు కట్టక్కర్లేదు, ఇంతమంది చేత మాటలు పడక్కర్ల. చాలా తెలివిగా యుక్తిగా చేసే శక్తి కూడా నాకుంది, అది కూడా చెప్తున్నాను. నాకేం కూర్చోబెట్టేది తెలియక కాదు. అలాగే రాజకీయాలు నాకు వ్యాపారం కాదు. మొన్న రివ్యూ మీటింగ్స్ అన్ని చేస్తూ ఉంటే రివ్యూ మీటింగ్స్లో అందరూ ఒక మాట చెప్తా ఉన్నారు. మనం రకరకాల కారణాల్లో ఒక 5-6 కారణాల్లో ముఖ్యమైన కారణాల్లో ఒక కారణం మీరు మనం తెలుగుదేశం తోటి మనతో ఉన్నామని చెప్పేసి జనం నమ్మటం. ఇవన్నీ అంటే మన తెలుగుదేశం పార్టీతో వెళ్తేనే మనం గెలుస్తాం అలాంటి అలాంటి పరిస్థితులు కానీ నిజంగా ఉంటే నాకు 2018 తర్వాత మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఇక్కడ 2018 మార్చి 14 నేను నిజంగా ఒక ఆశయానికి కట్టుబడి మన ఇండిపెండెంట్గా పోటీ చేశాం. అది ఎవరన్నా నమ్మకపోతే అది వాళ్ళ సమస్య తప్ప నా సమస్య కాదు. ఎందుకంటే నేను నిజంగా అలాంటి స్ట్రాటజీ చేయాలని నేను చేస్తాను. నేను చాలా పబ్లిక్గా చేస్తాను, నేను భయపడను ఒక ఒపీనియన్ తీసుకున్నప్పుడు. ఉదాహరణకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళే అంత నిర్భయంగా చెప్పగలిగినప్పుడు చాలా విషయాల మీద నాకు దాని మించి 10 ధైర్యం ఉంటుంది మాట్లాడటానికి. నేను నిలబడగలను, అంటే ఒక మాట చెప్తే నేను వెనక పారిపోను. కాకపోతే నాకు రాజకీయాలు వ్యాపారం కాదు, నాకు ఆశయం రాజకీయాలు. నా ఆశయం కోసం పెట్టాను నేను. ఎందుకంటే మనుషులకి ఎంతసేపు వ్యాపార ధోరణి తెలిపోయిన తర్వాత ఒక రోజు వస్తుంది, ఆశయాల కోసం రావాల్సిన రోజు వచ్చి ఖచ్చితంగా తీరుతుంది. ఆ రోజు కోసం వెతుకుతారు ప్రతి ఒక్కళ్ళు, వ్యక్తులు కావాలని. ఆ సమయం కోసం నేను వెయిట్ చేస్తాను, ఆ వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తాను. నాకేం సరదా 10 చేత మాట్లాడినప్పించుకోడు, ఎంతసేపు వెళ్తే లక్షలాది మంది చప్పట్లు కొట్టించుకునే పరిస్థితిలో ఉండి నాకు మాట పడాల్సిన అవసరం లేదు. నాకు నన్ను నెలల తరబడి టీవీలో తిడతా ఉంటే భరించాల్సి ఎందుకు భరిస్తాను, సరదా కాదు. చూద్దాం మీ శక్తి అంతా నేను చూస్తాను. విమర్శకు భయపడేవాడిని కాదు, ఒక అపజయాన్ని కుంగిపోయే వ్యక్తిని కాదు. చాలామంది మన మీటింగ్స్లో చెప్పాను, ఎవ్వరు రాకపోయినా ఎవ్వరు లేకపోయినా నేను ఒక ఆశయంతో ఒక పని ప్రారంభించినప్పుడు అది రాజకీయం కావచ్చు ఇంకోటి కావచ్చు, నా ప్రాణాలు పోవాలిగా నేనైతే ఇంక వెనక్కి వెళ్ళను. అలాగే జనసేన పార్టీ ఆ రోజు నేను భీమవరంలో చెప్పాను, గోదావరి జిల్లాలో చెప్పాను, ఇది గెలుస్తుందా ఓడిపోద్దా తెలియదు, నా ఇవన్నీ నాకు తెలియదు. బాగా నా దగ్గర భవిష్యవాణి లేదు. నా దగ్గర ఉన్నది ఒకటి, నేను మన పార్టీని నేను చనిపోయేదాకా నడపగా, అది నేను మీకు ఇచ్చే కమిట్మెంట్. అలాగే పార్టీ విజయం ఇవన్నీ చెప్తుంటే విజయాల గురించి మాట్లాడుకోవాలంటే మన క్లోజ్ టు 6% అనే ఓట్ బ్యాంక్ ఉంది అనుకుంటే, ఓట్ పర్సంటేజ్ ఉంది అంటే అది ఒక్కొక్క ఏరియాలో ఇందాక చూస్తూ ఉంటే ఇట్స్ మోర్ దెన్ 20%, 30% అంటే 30% ఒక్కొక్క చోట గోదావరి జిల్లాలో.
ఇదే మనకి 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయాలు ఎంత కష్టమైన ఎంత క్లిష్టమైనవి అంటే ఒక జాతీయ స్థాయి పార్టీని నడపగలిగే వ్యక్తులు ఈ రోజున మేము వెళ్ళిపోతామని చెప్పి ప్రెసిడెంట్ పదవి కూడా వెళ్ళిపోయిన రాహుల్ గాంధీ గారిని కూడా మనం చూడాలి. అంత కష్టం ఒక పార్టీని నడపడం. అలాంటిది నా రాజకీయవేత్త కాదు మా నాన్న. మేము చాలా మామూలు కుటుంబాల నుంచి వచ్చి స్వశక్తితో ఎదిగిన వాళ్ళం. మా తండ్రులు ముఖ్యమంత్రులు కాదు. మా దగ్గర మైనింగులు లేవు, హెరిటేజ్ మన పాల ఫ్యాక్టరీలు లేవు మా దగ్గర. అలాగే మాకు వ్యాపారాలు అంటే నాకు కూర్చోబెట్టి మాకు వ్యాపారాలు ఏం లేవు, మా పబ్లికేషన్స్ లేవు మా దగ్గర, ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడానికి. అలాగే నేను వేరే వాళ్ళ చేత వ్యాపారం నడిపించడానికి నేను నాకు వ్యాపారాలు లేవు. నేను చేసే వ్యాపారం నేను నడిపే యాక్టింగ్, నేను ఎవరితో ఎవరు యాక్ట్ చేయిస్తే సినిమాలో నేనే యాక్ట్ చేయాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని నేను ఎందుకు వచ్చానంటే నాకు నిజంగా ఆవేదన కలిగించింది. ఇలాగే వదిలేస్తే ఇంకా దుర్లభం అయిపోతుంది జీవితం, ఇంకా ఇబ్బంది పడిపోతాం అని చెప్పి ఎక్కడో బాధ్యతతో వచ్చినా. అందుకే నేను ఈ మీటింగ్ ఒక ఆల్మోస్ట్ ఒక 45 రోజుల ముందు పెట్టాల్సిన మీటింగ్. ఎందుకు ఆలస్యం చేశానంటే నాకు క్లారిటీ లేక కాదు, నా చుట్టుపక్కల వాళ్ళకి క్లారిటీ లేక.